మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం కరోనా వైరస్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రాజకుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పలు సూచనలు సూచించారు. మన దేశంలో మన రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న మాట కరోనా వైరస్, అంటే కోవిడ్-19 యొక్క గురించి విస్తృతంగా ప్రాచుర్యం పొందుతుంది. ముఖ్యంగా ఇది బయట దేశాల నుంచి వచ్చిన ట్రావెలర్స్ ద్వారా మన దేశంలోకి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఈ వైరస్ యొక్క ఎఫెక్ట్ లార్జ్ స్కేల్లో తెలియాలంటే 4 స్టేజెస్ ఉంటాయి. అందులో ఇప్పుడు మన భారతదేశం 2వ స్టేజ్లో ఉంది, అంటే ఎర్లీ స్టేజ్లో ఉంది. స్టేజ్ 1లోని ఇనీషియల్గా ఓన్లీ బయట నుంచి దేశాల నుంచి వచ్చిన వాళ్ళకే పాజిటివ్గా కేసెస్ ఉంటాయి. స్టేజ్ 2లో వాళ్ళ నుంచి పక్క వారికి లోకల్గా మినిమల్ ట్రాన్స్మిషన్ ఉండే అవకాశం ఉంటుంది. స్టేజ్ 3లో వైడ్ స్ప్రెడ్గా మన కమ్యూనిటీలో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మన భారతదేశంలో ఇప్పుడు మనము స్టేజ్ 2లో ఉన్నాము. కంపల్సరీగా అందరము ఇదే స్టేజ్లో మనం ఈ వైరస్ యొక్క ఇన్ఫెక్షన్ని కంప్లీట్గా ప్రివెంట్ చేయాలి. నెక్స్ట్ స్టేజ్ వెళ్ళకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటంటే అనగా, ఎవరైతే విదేశాల నుంచి వస్తున్నారో వాళ్ళు కంపల్సరీ వాళ్ళ ఇంటికే పరిమితం అవ్వాలి. వాళ్ళ ఇంట్లో కూడా ఒక రూమ్కి పరిమితం అయ్యి వాళ్ళ ఇంటి సభ్యులతో కానీ బయట వ్యక్తులతో కానీ ఇంటరాక్షన్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. కంపల్సరీ ఎవరైతే విదేశాల నుంచి వచ్చారో వాళ్ళకి ఇన్ఫర్మేషను దగ్గరలో ఉన్న వైద్య సిబ్బందికి ఇవ్వాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకృష్ణ. నేను అంగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య విద్యా బాధకుడిగా పనిచేస్తున్నాను. ఇప్పటికే మా పిహెచ్సి తరఫున కపిలేశ్వరం మండలంలో మండల సమాఖ్య మీటింగ్లో మండల సమాఖ్య అందరూ కూడా మండల సమాఖ్య మీటింగ్లో అందరూ కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. అలాగే మండల ప్రజా పరిస్థితుల్లో కూడా మరి అన్ని గ్రామాలు కూడా ఈ వ్యాధి గురించి కవి జాగ్రత్తల గురించి తెలియపరచడం జరిగింది. అలాగే 18వ తేదీ నుంచి మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ప్రతి గ్రామంలో కూడా ఈ అన్ని డ్వాక్రా గ్రూప్ సభ్యులు, అలాగే వాలంటీర్సు, అలాగే గ్రామ సచివాలయంలో నూతనంగా మరి అపాయింట్ అయినటువంటి అన్ని శాఖల సిబ్బందికి అందరూ కూడా ఈ కరోనా వైరస్ గురించి మేము అవగాహన కల్పించి తద్వారా ప్రతి ఇంటింటా ఈ విషయాన్ని ప్రతి ఇంటికి చేరవేయాలనే విషయాలు చెప్పడం జరుగుతుంది.